గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో బుట్టా రేణుక గారు మంగళగిరి స్పీచ్ ఇప్పుడే చూశాను. తల్లి బుట్టా రేణుక గారు, మీరు నీతి సూత్రాలు చెప్తున్నారు, వైఎస్ఆర్సీకి ఓటు వేయండి అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే మీరేం చేశారు తల్లి? 2017లో జగన్ మంచివాడు కాదు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు దూకింది ఎవరు? మీరే. అప్పుడు జగన్ గారు ఏమన్నారు? వేల కోట్లకు అమ్ముడుపోయింది బుట్టారేనుక అని అన్నారు. డబ్బులకి మీరు చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయారు అని స్వయాన జగన్ గారు అన్నారు. ఇప్పుడు ఆ జగన్ గారు మళ్ళీ మిమ్మల్ని తీసుకున్నారు, ఆ పార్టీలోకి మిమ్మల్ని ఆహ్వానించారు, లేకపోతే మీరే వెళ్ళారు, ఆయన ఒప్పుకున్నారు. జగన్ గారికి సిగ్గు లేదేమో, మీరు ఒక పార్టీలో నెగ్గి వేరే పార్టీలకు జంపు చేయటం మా తెలుగు ప్రజలందరికీ తెలుసు. జగన్ గారికి సిగ్గు లేకపోయినా మాకు సిగ్గు శరం ఉంది. మీకేదన్నా తెలుగు ప్రజలు మూర్ఖులు, తెలుగు ప్రజలు ఆలోచించలేరు, తెలుగు ప్రజలు డబ్బుతోటి కొనేసేయచ్చు, తెలుగు ప్రజలు ఏమి చేస్తే చెప్తామో, ఈ పచ్చ మీడియా ఏం చెప్పినా, ఈ లేకపోతే ఈ ఎల్లో మీడియాతో పాటు ఈ పచ్చ మీడియా అంటే మన సాక్షి ఏం చెప్పినా వింటారు? మేము ఏదైనా వాగేసేయచ్చు, ఒకసారికి టీడీపీ కోసేయండి, ఒకసారికి వైఎస్ఆర్సీపీ కోటేయండి, మీ ఇష్టం. మీరు టీడీపీ మంచిదంటే మేము మంచిదని నమ్మాలి, మీరు ఇప్పుడు వేస్ట్ అంటే మేము వేస్ట్ అని నమ్మాలి. అలాగనే మీరు వైఎస్ఆర్సీపీ వేస్ట్ అని అన్నారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మంచిది అంటున్నారు అని మేము నమ్మాలి. మేము ఎందుకంటే మా తెలుగు ప్రజలం కదా, మాకు అసలు మూర్ఖత్వం, మాకు అసలు చదువు లేదు, మేము ఆలోచించలేము, మేము ఎందుకు పనికిరాని వాళ్ళని? మీరు మీ సాక్షి మీ ఎల్లో మేడం చెప్పింది మేము నమ్మాలి, మీ జగన్ గారు మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు నమ్మాలి, ఎందుకంటే మేము మూర్ఖులం కదా తల్లి. అందుకనే మీరు చెప్పినట్టు మేము ఓటేయాలి. మీకు మీ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు లేకపోయినా మా తెలుగు ప్రజలకు సిగ్గుంది, మా తెలుగు ప్రజలకు విజ్ఞత ఉంది, మా తెలుగు ప్రజలు ఆలోచించగలరు, మా తెలుగు ప్రజలు మీ డబ్బులకు లొంగకుండా, మీరు చెప్పే సాక్షి ఎల్లో మీడియాలను నమ్మకుండా మేము విశ్లేషణతో ఓటేయగలము. మీలాంటి చెప్పిన సపోర్ట్ చేస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఓడించి ఒక మంచి జనసేన నాయకుడిని గెలిపిస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్న బుట్టారేణుక గారు, ఏ విధమైన అర్హత? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు తను బ్యాక్ తీసుకున్నారు? మీకు సిగ్గు లేదు, కానీ మాకుంది సిగ్గు. జగన్మోహన్ రెడ్డి గారు మాకుంది సిగ్గు, మేము ఒక పార్టీలో కలిసి రెండో పార్టీలకి, వాడు వైఎస్పీ జనసేనలో జాయిన్ అయిన వ్యక్తి అయినా మేము క్షమించము. తెలుగు ప్రజలు దయచేసి వినండి, ఏ పార్టీ అయినా మనకు అనవసరం, ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి జంప్ అయ్యి దానికి రిజైన్ చేయకుండా జంప్ అయింది ఈవిడ. ఇంకా వీళ్ళు జనసేనలోకి వైఎస్పీ రెడ్డి గారు వచ్చారు, ఆయన రిజైన్ చేసి వచ్చాడు. అది చట్టబద్ధం, ఈవిడ చేసింది చట్ట విరుద్ధం. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి వెళ్తే తను రిజైన్ చేయాలి. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చట్ట విరుద్ధం అని ఏడ్చారు ఇప్పటిదాకా. పవన్ కళ్యాణ్ మాకు సపోర్ట్ చేయలేదు అన్నారు, ఇప్పుడు మీరే సపోర్ట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని మళ్ళీ పార్టీలోకి తీసుకొని మీరు చట్ట విరుద్ధాన్ని సాగుతున్నారు, మీకు సిగ్గు శరం లేదు, కానీ తెలుగు ప్రజలకు ఉంది. తెలుగు ప్రజలు ఆవిడ చెప్పిన మాటలు నమ్మరు, ఆవిడని సపోర్ట్ చేస్తున్న మీ మాటలు కూడా నమ్మం మేము. మీ అందరికీ బుద్ధి చెప్పే రోజు తెలుగు ప్రజల చేతుల్లో ఇంకొక 10 రోజుల్లో ఉంది. తెలుగు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈ బుట్టారేణుక తల్లి వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచి, కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి జాయింది 2017లో. అప్పుడు జగన్ గారు ఎందుకు పనికిరారు? చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అంది. ఈ రోజున మంగళగిరి సభలో చంద్రబాబు గారు వేస్ట్, ఆయన మాటలు నమ్మకండి, మన రాజన్న కొడుకు వస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఎగుతుంది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి జనసేన పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ మహా అద్భుతమైన వ్యక్తి, భగవంతుడు అంటది, నమ్ముదామా? ఈ తల్లికి చెప్పులు దండేసి సత్కరిద్దాం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు,
చట్ట విరుద్ధమైన పనులు క్షమించే అంత పెద్ద హృదయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే చట్ట విరుద్ధంగా వేల లక్షల కోట్లు తినరు. చట్ట విరుద్ధమైన పని చేయటంలో సిద్ధాస్తులు కాబట్టి చట్ట విరుద్ధంలో చేసిన బుట్టారేణికు కానీ మళ్లీ జాయిన్ చేసుకున్నారు. ఎందుకంటే ఓట్లు కావాలి. అప్పుడు మీరు అభియోగం చేశారు ఆవిడ మీద, వందల కోట్లకు అమ్ముడు పోయిందని. మీరెన్ని వందల కోట్లు ఇచ్చి మళ్లీ తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంత నికృష్టమైన రాజకీయం చేసిన బుట్టారేణికు గారిని మళ్లీ చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనము తప్పనిసరిగా గిఫ్ట్ ఇవ్వాలి. ఓటమి అనే గిఫ్ట్, ఓటు ఒక్కటే మనలో ఉన్న ఆయుధం. ఆ ఓటుని నిజాయితీపరుడైన జనసేనకు ఓటేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి మరొకసారి నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన కేవలం తన కేసుల్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం, చీఫ్ మినిస్టర్ కావడం తప్ప ఇంకెవ్వరు ఏ విధంగా లేదండి. జీవిత ఖైదు ఆయనకి. ఎన్ని సంవత్సరాలైనా ఈ కేసు ఆయన అంటాడుతున్నాయి. మనం కనుక ఆయన ముఖ్యమంత్రిని చేస్తే అవలేలుగా బయటకు వస్తాడు. మొన్నటిదాకా వీళ్ళందరూ చెప్తే నేను కూడా నమ్మా, ఏది టీడీపీ కాంగ్రెస్ కలిసి కేసులు వేసినాయి అని. కాదు, హైకోర్టు నుంచి ఉత్తర్వుల వల్ల కేసులు వచ్చినాయి. నిన్న జేడీ లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూ చూడండి, హైకోర్టు ఉత్తర్వు చేసింది అంటే హైకోర్టు మీద కూడా ఇక్కడ నమ్మకం లేదా? హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేశారా టీడీపీ అను కాంగ్రెస్? కొద్దిగా నా ఆలోచించండి, ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసినా మన హయ్యెస్ట్ న్యాయ వ్యవస్థ, హైకోర్టు, సుప్రీంకోర్టు, వాటిని మనం గౌరవించాలి. సో ఫ్రెండ్స్, ఇటువంటి అవినీతి పరుల్ని, ఇటువంటి సిగ్గు లజ్జ లేకుండా ఈ పార్టీలు మారి ఈ చట్ట విరుద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్న బుట్టారేణి గారిని తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గుణపాఠం ఇంకొక 10 రోజుల్లో ప్రజలందరూ చెప్తారని ఆశిస్తూ, జనసేనని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని, ఒక నీతి మంత్రుణ్ణి, అన్నీ వదులుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా మనం చేసి మనం కాలర్ ఎగరేసుకొని తిరుగుదాం. ఒక మంచి పనిలో మనం కూడా ఒక సహాయం చేశాం, ఒక ఇటుకలో నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ అన్నారే వెంకట్ యూఎస్ఏ.